Hello, welcome to Telangana Flash News 24/7. Central Warehousing Corporation CWC recruitment notification. It's central public sector undertaking kabatti deeniki eligibility unnaye Indian national aina apply cheskovachu. Degree and PG level jobs unnai, various jobs unnai, 571 vacancies unnai. కాబట్టి తెలంగాణ ఆంధ్ర క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తెలంగాణలో ఆంధ్రలో ఉన్నాయి. దాని తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి పోస్టింగ్ కూడా తెలంగాణ ఆంధ్ర మీ ఓన్ స్టేట్లోనే పోస్టింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. సిడబ్ల్యూసీ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి. పోస్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ వన్ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్, 30 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఎస్సీ 8, ఎస్సీ 2, ఓబీసీ 5, యూఆర్ 12 అండ్ ఈడబ్ల్యూఎస్ 3. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, 3 వేకెన్సీస్. ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు, 1 మంత్ బ్యాకే ఇంట్రొడ్యూస్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఈ కేటగిరీని, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని. దీనికి 10% రిజర్వేషన్స్ ఉంటాయి. ఇదివరకు ఉన్న స్కీమ్స్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళలో కాకుండా కవర్ కానీ వాళ్ళు దీంట్లో కవర్ అవుతారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఏ కేటగిరీ వాళ్ళు దీంట్లో కవర్ అవుతారు, మినిమం వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 8 లాక్స్ లోపు ఉన్న వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద కవర్ అవుతారు. ఎవరు కవర్ అవుతారు అనేది ఆ పాయింట్స్లో చూసుకోండి. మీరు దాంట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 30 వేకెన్సీస్, టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ అన్ని పోస్టింగ్స్కి 28 to 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంది, అది కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్, 1 వేకెన్సీ ఉంది. అసిస్టెంట్ ఇంజనీయర్ సివిల్, 18 వేకెన్సీస్. అసిస్టెంట్ ఇంజనీయర్ ఎలక్ట్రికల్, 10 వేకెన్సీస్. అకౌంటెంట్, 28 వేకెన్సీస్. సూపరింటెండెంట్, 88 వేకెన్సీస్. అండ్ జూనియర్ సూపరింటెండెంట్, 155. హిందీ ట్రాన్స్లేటర్, 3 వేకెన్సీస్. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, 238 వేకెన్సీస్. శాలరీ కూడా మీకు ఈ పోస్ట్కి జూనియర్ ట్రాన్స్లేటర్, జూనియర్ సూపరింటెండెంట్ అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వీటికి 10,000+ నుంచి ఉంది. మిగతా పోస్ట్కి అయితే 40,000, 50,000+ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు మీ శాలరీతో పాటు అలవెన్సెస్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరి స్టేట్లో వాళ్ళకి జాబ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయితే తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. కొన్ని పోస్ట్కి మాత్రం ఇంటర్వ్యూ ఉంది, లేదంటే ఇంకా మిగతా పోస్ట్కి అయితే డైరెక్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ ఇస్తారు. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఇచ్చారు. ఎవరు కవర్ అవుతారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్లో అని చూసుకొని మీకు దీంట్లో ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీరు మినిమం ఏజ్, అప్లై చేసుకోవడానికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. పోస్ట్స్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఇవన్నీ చూసుకోండి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరెవరికి ఎన్ని పోస్ట్ ఉన్నాయి అనేది చూసుకోండి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ రిక్రూట్మెంట్కి పోస్ట్ కోడ్ నంబర్స్ 1, 2, 3, 4, 5, and 6, మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీయర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ అకౌంటెంట్ సూపరింటెండెంట్ వీటికి అయితే మీకు సెలెక్షన్లో ఆన్లైన్ టెస్ట్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మిగతా పోస్ట్కి అయితే జూనియర్ సూపరింటెండెంట్, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఆన్లైన్ టెస్ట్ తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషనే ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్కి కూడా మీకు టెస్ట్ సెంటర్స్ తెలంగాణ ఆంధ్రలో కూడా ఉన్నాయి. టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చారు ఇక్కడ మీకు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 15th నుంచి. 1 మంత్ ఉంటుంది మీకు, మార్చ్ 16th వరకు. అలాగని 1 మంత్ టైం ఉంది కదా అని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళకండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. దానికి కూడా సేమ్ డేట్స్, 15th ఫిబ్రవరి నుంచి 16th మార్చ్ వరకు. కాల్ లెటర్, ఎగ్జామినేషన్కి కాల్ లెటర్ డౌన్లోడ్ అరౌండ్ 7 డేస్ బిఫోర్ ఎగ్జామ్.
and online examination tentative dates April, May. Download of call letters for interview. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని గురించి ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. మీరు ఈ సిడబ్ల్యూసి ఒఫీషియల్ వెబ్సైట్ అప్లై చేసుకున్న వాళ్ళు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయే వరకు ఏది ఉన్నా అప్డేట్స్ అన్నీ వాళ్ళు ఒఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. కాబట్టి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు విజిట్ చేయటం మర్చిపోకండి. రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఒఫీషియల్ వెబ్సైట్ cewacor.nic.in. ఇది ఒఫీషియల్ వెబ్సైట్. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ అయితే డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ అండ్ MBA. స్పెషలైజేషన్ దేంట్లో అంటే పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్ ఆర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఆర్ SCM సప్లై చైన్ మేనేజ్మెంట్. దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అడగలేరు. కొన్ని జాబ్స్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగారు. అండ్ నెక్స్ట్ వన్ మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ కూడా ఫస్ట్ క్లాస్ PG ఇన్ అగ్రికల్చర్ విత్ ఎంటమాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఫస్ట్ క్లాస్ PG ఇన్ బయోకెమిస్ట్రీ ఆర్ జువాలజీ విత్ ఎంటమాలజీ. ఇవి చూసుకోండి మీరు బ్రాంచెస్. ఈ బ్రాంచెస్లో ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. దీనికి ఏమి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ అయితే సివిల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అలాగే ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. అకౌంటెంట్కి అయితే బీకామ్ ఆర్ BA కామర్స్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ SAS అకౌంటెంట్స్ ఇది చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ప్లస్ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ నామ్స్ మీట్ అయిన వాళ్ళే, ఈ కండిషన్స్ మీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. సూపరింటెండెంట్ జనరల్ PG డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ దేంట్లో PG చేసిన వాళ్ళైనా దీనికి ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ కూడా ఏం అక్కర్లేదు. జూనియర్ సూపరింటెండెంట్కి కూడా డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సూపరింటెండెంట్కి అయితే PG ఇన్ ఎనీ డిసిప్లిన్, జూనియర్ సూపరింటెండెంట్కి అయితే డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. అలాగే హిందీ ట్రాన్స్లేటర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ ఇంగ్లీష్ విత్ హిందీ ఇంగ్లీష్ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ అట్ ద డిగ్రీ లెవెల్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ హిందీ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఎగ్జామినేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ సబ్జెక్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ అ డిగ్రీ విత్ జువాలజీ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఏ పోస్ట్కైనా కానివ్వండి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే, వాళ్ళు అడిగిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ SC ST స్కి అయితే 5 ఇయర్స్, OBC స్కి అయితే 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. నేను మీకు వెబ్సైట్ లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకుని అప్లై చేసుకోండి. అండ్ మిగతా ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వెళ్తే, ఆన్లైన్ ఎగ్జామినేషన్ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ అండ్ అకౌంటెంట్ ఈ జాబ్స్కి అయితే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, టోటల్ 200 క్వశ్చన్స్, 235 మార్క్స్ ఉంటాయి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అండ్ టోటల్ అలాటెడ్ టైం ఫర్ ఈచ్ టెస్ట్ టోటల్ టైం 3 అవర్స్ టైం ఉంటుంది. అలాగే సూపరింటెండెంట్ జనరల్కి అయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, టోటల్ 150 మార్క్స్, 185 క్వశ్చన్స్, 185 మార్క్స్. మీకు మీడియం హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ టోటల్ టైం 2 అవర్స్ 20 మినిట్స్ దీనికైతే. అండ్ జూనియర్ సూపరింటెండెంట్కి అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండ్ మీడియం హిందీ అండ్ ఇంగ్లీష్,
టోటల్ 1 అవర్ ఉంటుంది. అలాగే మెయిన్స్ అయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్. టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది మీడియం. టోటల్ టైం 2 అవర్స్ 30 మినిట్స్. అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి అయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండ్ 2 అవర్స్ 30 మినిట్స్. హిందీ ట్రాన్స్లేటర్కి అయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. టోటల్ 152 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం. ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ మీకు సిలబస్ మొత్తం ఇచ్చారు, ఈ సిలబస్ కూడా చూసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ ఫీ, అప్లికేషన్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీకి వచ్చేస్తే ఆ లింక్ మీరు క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేస్తే ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కూడా ఇచ్చారు, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉన్న ఆన్సర్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మీరు డౌట్ఫుల్గా ఉన్న ఆన్సర్ రాంగ్ అయితే 1/4 ఆఫ్ ద మార్క్, ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 ఆఫ్ ద మార్క్ డిడక్ట్ అవుతుంది. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉన్న ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తేనే బెటర్. బ్లాంక్గా ఉన్న దానికి ఏమీ కట్ చేయరు, కాకపోతే మీరు రాంగ్గా చేస్తే 1/4 ఆఫ్ ద మార్క్ డిడక్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్, ఆన్లైన్ వెన్యూస్ మొత్తం ఇండియాలోని అన్ని స్టేట్స్లో ఇచ్చారు వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇక్కడ మీరు కట్ ఆఫ్ స్కోర్ ఇది మొత్తం చూసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి కొన్నింటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్గా జాబ్ ఇస్తారు. కొన్ని పోస్ట్కి మాత్రం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది, 16th మార్చ్ వరకు. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ కేటగిరీ అయితే 700 అప్లికేషన్ ఫీ, 300 ఇంటిమేషన్ ఛార్జెస్. టోటల్ 1000 రూపీస్ ఉంది మేల్ క్యాండిడేట్స్కి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, విమెన్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీ లేదు. వాళ్ళు ఓన్లీ 300 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. వాళ్ళకు ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉన్నాయి. ఎలా అప్లై చేసుకోవాలి, ప్రొసీజర్ ఇక్కడ ఉంది, ఇది చూసుకోండి. మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా చూసుకోండి. అండ్ దీంట్లో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కాల్ లెటర్స్, అనౌన్స్మెంట్స్ ఇవన్నీ చూసుకోండి. అప్లై చేసే ముందు ఈ డీటెయిల్స్ అన్ని చదివి అప్లై చేయండి. అండ్ ఈ ఛానల్లో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, అలాగే మీకు తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇచ్చారు. అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా మీకు తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నాయి. ఇక్కడ టెంటేటివ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇచ్చారు. ఓకే, ఇవి కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ ఉన్నాయి, అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ప్లేసెస్ అన్నింటిలో ఉన్నాయి, తెలంగాణలో ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నింటిలో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంది. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. చూస్తున్న ఏ వీడియో అయినా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ఛానల్లో మీకు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఉంటుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ఛానల్లోని సెర్చ్లోకి వెళ్ళి టైప్ చేయండి. మీకు ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ దొరకకుండా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను అప్డేట్ చేస్తాను. ఏది కావాలన్నా దీంట్లో ఎవ్రీ అప్డేట్ ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ కానివ్వండి, ఫ్రీ కోచింగ్, ఫ్రీ ట్రైనింగ్, ఎవరెవరికి ఇస్తున్నారు, ఎక్కడిస్తున్నారు, ఏ కోర్సెస్కి ఫ్రీ ట్రైనింగ్ ఉంది, జాబ్ అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఏ జాబ్ అప్డేట్ అయినా మీకు ప్రతి ఒక్క అప్డేట్ దీంట్లో ఉంటుంది.
అది మీరు సెర్చ్లోకి వెళ్ళి చూసుకొని ఏదైనా డిఫికల్టీ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కూడా మొత్తం చూశాక మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏ వీడియోస్ అయినా కానివ్వండి ఛానల్లో, మీరు మొత్తం చూశాక కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ఏ వీడియో అయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.